హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్ రాబరీ బేస్డ్ మూవీస్ ని మనం చాలానే చూసాం అందులో మనల్ని ఎంగేజ్ చేసిన మూవీస్ ఉన్నాయి అలాగే ఆడియన్స్ ముందు వాటి సత్తా చూపలేకపోయిన మూవీస్ ఉన్నాయి అయితే ఈ జోనర్ సినిమాలకి ఉన్న క్రేజ్ అయితే మాత్రం తక్కువేం కాదు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగలిగే సత్తా ఉండాలే కానీ బాక్స్ ఆఫీస్ మీద కలెక్షన్స్ వర్షం కురిపిస్తాయి ఈ మూవీస్ మనందరికి ఇలాంటి మూవీస్ లో నచ్చేది అంటే వే ఆఫ్ ప్రెజెంటేషన్ తో పాటు మన హీరోస్ కానీ విలన్స్ కానీ దొంగతనం చేయడానికి ఫాలో అయ్యే ప్యాటర్న్స్ మనల్ని సీట్ లో కూర్చోబెడతాయి నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ కూడా ఈ మూవీస్ లో ఎక్కువగానే ఉంటుంది ఈ వీడియోలో అలాంటి ఇంట్రెస్ట్ అండ్ ఎంగేజ్ చేసే మూవీస్ లిస్ట్ అయితే ఒకసారి చూద్దాం ఇది పార్ట్ వన్ మాత్రమే అండ్ ఇందులో సజెస్ట్ చేస్తున్న మూవీస్ అన్ని యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఒకవేళ మీరు చూడకపోతే కచ్చితంగా చూడండి ఇంకా కింగ్ అర్జున్ అండ్ తలా అజిత్ కాంబోలో వచ్చిన ఒక బెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ రాబరీ థ్రిల్లర్ మనకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉంటాయి యాక్షన్ తో పాటు మనల్ని థ్రిల్ చేసే ఎలిమెంట్స్ కూడా చాలానే ఉన్నాయి ఈ సినిమా ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కేసులో జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల తన జాబ్ నుండి సస్పెండ్ అవుతాడు అయితే అదే టైంలో ఒక టీం పెద్ద రాబరీ చేయడానికి ప్లాన్ చేస్తుంది వాళ్ళు ఆ రాబరీ చేసి ఆ మనీ మొత్తాన్ని షేర్ చేసుకొని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలి అని ప్లాన్ చేసి అనుకున్నట్టుగానే దొంగతనం చేస్తారు మనం అనుకుని కొన్ని ట్విస్ట్లు మూవీ మీద ఇంట్రెస్ట్ ని పెంచేస్తాయి ఆ టీం ని ఎవరైనా అడ్డుకున్నారా లేదా అనేదే సినిమా మూవీని చూస్తున్నంత సేపు ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాం ఇన్ కేస్ మీరు గానీ ఈ సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి మీకైతే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇక నెక్స్ట్ నెంబర్ టూ గెడ్ గ్యాంగ్ ఈ మూవీ తమిళ్ కామెడీ థ్రిల్లర్ సూదు కవ్వం అనే మూవీకి రీమేక్ గా వచ్చింది రాజశేఖర్ గారు స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అండ్ సెలక్షన్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి అయితే ఈ మూవీ విషయానికి వస్తే దీనిలో మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ తో పాటు మనల్ని థ్రిల్ చేసే ఎలిమెంట్స్ కూడా చాలానే ఉన్నాయి దీని కథ విషయానికి వస్తే దాసు అనే ఒక గ్యాంగ్స్టర్ చిన్న చిన్న కిడ్నాప్స్ చేస్తూ అందరి దగ్గర నుండి మనీ వసూలు చేస్తూ ఉంటారు అయితే దాసుతో కలిసి వర్క్ చేయడానికి కొంతమంది తన బ్యాచ్ లో జాయిన్ అవుతారు వాళ్ళు ఇవే కిడ్నాప్స్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు అయితే ఒక రోజు అనుకోకుండా ఒక పొలిటీషియన్ కొడుకుని కిడ్నాప్ చేస్తారు ఈ బ్యాచ్ అయితే వాళ్ళు నార్మల్ గా మనీ వస్తాయి అనుకుంటారు ఇన్సిడెంట్ తో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ లైఫ్ లోకి వస్తాయి అయితే వాళ్ళు ఎలా ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడ్డారు అనేదే సినిమా మూవీ మనకి ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా ఇస్తుంది సినిమాలో అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ అయితే గుడ్ ఒకవేళ మీరు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ నెంబర్ త్రీ బ్లఫ్ మాస్టర్ మనం ఒక మోసం చేస్తే మనకి తిరిగి అదే వస్తుంది అనేది ఈ మూవీని చూస్తే అర్థమవుతుంది ఈ మూవీలో చెప్పుకోవాలి అంటే సత్యదేవ్ యాక్టింగ్ ఆశం అంతే ఓన్లీ తన యాక్టింగ్ స్కిల్స్ వల్లనే మనకి ఈ సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది మనం రియల్ లైఫ్ లో ఫేస్ చేస్తున్న ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని నిజ జీవితంలో జరిగిన ఎన్నో మోసాలని రాబరీస్ ని బేస్ చేసుకుని ఈ మూవీని అయితే బిల్డ్ చేశారు లైఫ్ లో ఎక్కడో ఒక చోట చూసిన ఇన్సిడెంట్స్ ని మనకు గుర్తుకు తెస్తూ ఉంటుంది దీని కథ విషయానికి వస్తే సత్యదేవ్ చట్టంలో ఉండే ఎన్నో అవకతవకల్ని అడ్డు పెట్టుకుని జనాన్ని మోసం చేస్తూ ఉంటాడు అయితే ఇలా తాను చేసిన ఒక స్కామ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అయితే సత్యదేవ్ ఎలా ఆ ప్రాబ్లమ్స్ నుండి సర్వ్ వయ్యాడు అయ్యాడు అనేదే సినిమా మనకి ఎంటర్టైన్మెంట్ తో పాటు డబ్బు సమాజం ఇలా ప్రతి దానిపై మనకు ఉండే పర్సెప్షన్ ని మార్చేస్తుంది ఈ మూవీ ఇప్పటికే చాలా మంది అయితే ఈ మూవీని ఉండొచ్చు ఇన్ కేస్ మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి నెక్స్ట్ నెంబర్ ఫోర్ జెంటిల్ మ్యాన్ శంకర్ మూవీస్ ఇప్పుడంటే ఫెయిల్ అవుతున్నాయి కానీ ఒకప్పుడు శంకర్ మూవీస్ అన్ని జెమ్స్ అంతే తన మూవీస్ లో అందరికీ ఉపయోగపడే ఒక పాయింట్ బేస్ చేసుకొని దాని చుట్టూ కథని అల్లి ఆడియన్స్ కి విందు భోజనం లాంటి మూవీస్ ని అందిస్తారు శంకర్ అలాంటి డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన మూవీ జెంటిల్ ఈ మూవీ కథ విషయానికి వస్తే అర్జున్ ఒక చిన్న ఊరిలో ఉంటూ తనకు నచ్చిన పనిని చేస్తూ తనకి ఉన్న దాంట్లో అవసరం అన్న ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేస్తూ ఉంటాడు అయితే అదే టైంలో కొంతమంది పలుకుబడి ఉన్న వాళ్ళు దాచుకున్న మనీని ఎవరో కొట్టేస్తూ ఉంటారు దీనిని సాల్వ్ చేయడానికి పోలీసులు ఎంత ట్రై చేసినా చేస్తుంది ఎవరు అంది మాత్రం తెలుసుకోలేకపోతారు అయితే ఒకరోజు దొంగతనాలు చేస్తున్న వ్యక్తి గురించి కొంత ఇన్ఫర్మేషన్ పోలీసులకు దొరుకుతుంది అయితే పోలీసులు దొంగని పట్టుకున్నారా లేదా అనేదే సినిమా ఇప్పుడు వస్తున్న మంచి సినిమాలు ఒకటి రెండు చూసి ఇవే బెస్ట్ మూవీస్ అనుకుంటున్నాం కానీ చాలా మందికి తెలియని గొప్ప సినిమాలు చాలా ఉన్నాయి అందులో ఇది ఒకటి ఒకవేళ మీరు గాని చూడకపోతే ఒకసారి ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ నెంబర్ ఫైవ్ పిజ్జా విజయ్ సేతుపతి ఈ పేరు ఇప్పుడు తమిళ్లోనే కాదు మన తెలుగులో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది దానికి కారణం ఒకటి తన స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే మెయిన్ రీజన్ సేతుపతి గారి కమిట్మెంట్ అండ్ టాలెంట్ క్యారెక్టర్ చిన్నదా పెద్దదా అని కాదు ఆ క్యారెక్టర్ లో స్కోప్ ఉండాలి కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని మించి పేరును సంపాదించి పెడతారు విజయ్ సేతుపతి గారు పిజ్జా మూవీని ఈ పాటికే చాలా మంది చూసేసి ఉంటారు ఆ మూవీని చూసిన ప్రతి ఒక్కరికి ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది విజయ్ సార్ అంటే ఏంటో దీనికి అదైతే వెరీ సింపుల్ ఒక పిజ్జా డెలివరీ బాయ్ ఒక క్రైమ్ లో చిక్కుంటాడు దాని నుండి బయటపడటానికి ఒక ప్లాన్ ని రెడీ చేస్తాడు అయితే ఆ ప్లాన్ సక్సెస్ అయ్యిందా లేదా అసలు ఆ క్రైమ్ ఏంటి అనేది సినిమా మూవీ అంతా ఇంట్రెస్టింగ్ గా మంచి మలుపులతో సాగుతూ ఉంటుంది సింప్లీ దీని క్లైమాక్స్ అయితే కేక మనం ఊహించిన ట్విస్ట్ మనల్ని ఇంప్రెస్ చేసేస్తుంది ఒకవేళ మీలో ఎవరైనా సరే ఇంకా ఈ మూవీని చూడకపోతే ఖచ్చితంగా చూడండి నెక్స్ట్ నెంబర్ సిక్స్ మెట్రో ఈ సినిమా కదంతా చెన్నై లో జరుగుతుంది సిటీలో చైన్ స్నాచింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే ఈ ముఠాలోకి అనుకోకుండా ఒక ఇన్నోసెంట్ బీటెక్ స్టూడెంట్ ఎంటర్ అవుతాడు అయితే తాను ఎప్పుడైతే ఈ ముఠాతో కలుస్తాడో తన లైఫ్ అంతా మారిపోతుంది అసలు తను ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లమ్స్ తన లైఫ్ లోకి వస్తూ ఉంటాయి వాటి వల్ల తను ఎలా సఫర్ అయ్యాడు తన ఆ ప్రాబ్లమ్స్ నుండి ఎలా సర్వైవ్ అయ్యాడు అనేదే సినిమా ఆడియన్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఇస్తుంది ఈ మూవీ మీరు చూడనట్లయితే తప్పకుండా చూడండి ఇదైతే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ నెంబర్ సెవెన్ ఈ రోజుల్లో దొంగతనాలు చేయడానికి పెద్దగా ఎవరు కష్టపడడం లేదు తమ తెలివిని ఉపయోగించి ఈజీగా దొంగతనాలు చేస్తున్నారు అందరు అయితే ఈ మూవీ కూడా మనకు చూపించేది హ్యాకర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వర్ నే హ్యాక్ చేసి కొన్ని కోట్ల రూపాయలు కొట్టేస్తాడు అయితే ఇది ఎవరు ఎందుకు చేశారు అనేది అందరికి మిలియన్ డాలర్స్ క్వశ్చన్ గా మిగిలిపోతుంది ఎలా అయినా సరే ఆ హ్యాకర్ ని పట్టుకోవాలి అని కొన్ని స్పెషల్ టీమ్స్ సెట్ చేస్తూ ఉంటాయి అయితే ఆ హ్యాకర్ వాళ్ళకి దొరికాడా లేదా అనేదే సినిమా హ్యాకింగ్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ బాగానే ఉంటుంది ఈ మూవీ కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ కి ఖచ్చితంగా రీచ్ అవుతుంది ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ అప్పుడు లేనప్పటికీ రెండు వేల పదిహేనుకి తగ్గట్టు మంచిగా తీశారు సినిమా మీరు మిస్ అయి ఉంటే ఒకసారి చూడండి ఇక్కడితో వీడియో అయితే కంప్లీట్ అయింది వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నుండి వచ్చే ప్రతి అప్డేట్ మిస్ కాకూడదు అనుకుంటే పక్కనే ఉన్న బిల్ బటన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్